హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఎం తెలుగు ఇన్ఫో 3.0. సో ఈ వీడియోలో ఏపీ 10th క్లాస్ FA3 ఎగ్జామ్స్ 2023-24 గాను ఇంగ్లీష్కి సంబంధించి ఫుల్ క్వశ్చన్ పేపర్ అయితే చూద్దాము. సో పేపర్ అయితే డ్యామ్ షూర్గా మనకైతే వచ్చే ఛాన్స్ ఉంది గైస్. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ అయితే వెంటనే ఆల్లో పెట్టుకోండి. సో మీ సపోర్ట్ అయితే మనకు చాలా అవసరం గైస్. ప్రతి ఒక్కరూ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని అయితే మన వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి 10th క్లాస్ సంబంధించి పేపర్ అనమాట. ఇది ఇంగ్లీష్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే మనం రీడింగ్ కాంప్రహెన్షన్ 5 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెట్టాను, కానీ ఏంటంటే కొంచెం క్వాలిటీ అయితే లేదనేసి అన్నారు. సో ఈ వీడియోలో అయితే కొంచెం క్వాలిటీ అయితే ఎన్హాన్స్ చేసి మీకు పెడుతున్నాను అనమాట. సో మళ్ళీ అయితే ఒకసారి అయితే రీచెక్ చేసుకోండి. సో పేపర్ అయితే ఒక దగ్గర పెట్టుకోండి, మీకు ఆన్సర్కి కూడా పెట్టడం జరిగిందండి ప్రీవియస్ వీడియోలో. సో ఒకసారి అయితే మన ఛానల్ వీడియోస్లో చెక్ చేసుకోండి. అలాగే 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఇంగ్లీష్కి సంబంధించి కూడా పేపర్ అయితే మన ఛానల్లో ఉందన్నమాట. సో పేపరు ప్లస్ కీ రెండు కూడా ఒకటే వీడియోలో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. సో ఈ వీడియోలో ఏంటంటే మీకు కొంచెం క్వాలిటీ అయితే కొంచెం ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేశాను. సో మీకైతే ఎలా వస్తుందో నాకైతే తెలియదు, బట్ ఏదైనా మీరు అయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మీకు తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అయితే ఇచ్చారనమాట. చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్ ఫార్మాట్లో ఉంటుంది, వీటన్నిటి కూడా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, మన ఛానల్లో చెక్ చేయండి ఒకసారి. తర్వాత మనకి వొకాబులరీ అయితే 5 మార్క్స్కి అయితే ఉంటుందండి. ఇది ఇంగ్లీష్కి సంబంధించి కాబట్టి మనకి గ్రామర్ ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో దేన్ని కూడా వదలడానికి వీలేదు, ప్రతి ఒక్కటి కూడా కవర్ చేసుకోండి. తర్వాత మనకి మ్యాచింగ్ అయితే ఉంటుందండి. సో మ్యాచింగ్ మనకి 3 మార్కులకి అయితే ఇచ్చాడనమాట. సో తర్వాత మనకి అంటే పేపర్ మోడల్ అయితే మారలేదనుకోండి, సో యాస్టీజ్గా అయితే ఇచ్చాడు. తర్వాత గ్రామర్ 5 మార్క్స్కి అయితే ఇచ్చాడనమాట. సో ఇక్కడ గ్రామర్లో మనం కంబైన్ ది సెంటెన్సెస్ యూజింగ్ విచ్ అని, తర్వాత యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లకు మార్చడం, తర్వాత ప్రిపోజిషనల్ వర్డ్స్ గివెన్ ద బ్రాకెట్స్ అని, సో ఎక్కడ చూసుకున్నా ఇవే అనమాట. సో ఇవన్నీ కూడా మీరు చాలా ఈజీగా అయితే మీరు ఆన్సర్ చేయొచ్చు. సో తర్వాత మనం చూసుకుంటే మనకేంటంటే గివింగ్ పర్మిషనా, లేకపోతే ఆస్కింగ్ హెల్ప్, తర్వాత గివింగ్ అన్ ఆర్డరా, సో ఇవన్నీ కూడా ఇస్తాడనమాట మీకు మ్యాచింగ్ టైప్లో. నెక్స్ట్ ఆఫ్ యూ మీకు క్రియేటివ్ రైటింగ్ అయితే ఉంటుందండి 5 మార్క్స్కి. ఈ క్రియేటివ్ రైటింగ్ అనేది మీరైతే కొంచెం జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. సో మెయిన్గా మనకి కొన్ని రూల్స్ అయితే ఉంటాయన్నమాట, అంటే ఏదైనా లెటర్ రాయాలన్నా కానీ, స్టోరీ రాయాలన్నా, సో వీటన్నిటి కొంచెం రూల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ రూల్స్ అన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా మీకు ఒకసారి గ్రామర్ బుక్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేయండి. సో ఆన్సర్ స్కీల్ కూడా ఇచ్చాననుకోండి, సో అవి కూడా ఒకసారి అయితే మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే మనకి ఒకటి ఇచ్చి దానికి కాన్వర్జేషన్ బిట్వీన్ రే అండ్ రాబర్స్ అనేది అడిగాడు అనమాట. 5 ఎక్స్చేంజెస్ అంటే 5 ఎక్స్చేంజెస్ అయితే ఉండాలి. సో 10th క్లాస్ స్టూడెంట్స్ వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు మీ సపోర్ట్ అయితే చాలా అవసరం అనమాట. ప్రతి ఒక్కరికి కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ WT Land. జై హింద్.